కత్తి లోటుకొని మన పవన్ కళ్యాణ్ వస్తాడు ఇలాగ సక్ 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 చంపేస్తాడు ఇంకంతే. చూసానండి సూపర్ బొమ్మ దద్దరిల్లిపోయింది. కత్తి లోటుకొని మన పవన్ కళ్యాణ్ వస్తాడు ఇలాగ సక్ 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 చంపేస్తాడు ఇంకంతే. సూపర్ ఇంకా పవన్ కళ్యాణ్ కత్తి ఇలాగ ఇస్తాడో. ఓకే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణే. సూపర్ అండి అన్ని నా కంటెంట్ అంతా నచ్చేసింది. సినిమా రిలీజ్ అవడమే లేట్. ఇంకా సినిమా రిలీజ్ అవుతే చాలు మాకు. ఇంకా నేను పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ ని. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. ఒక బ్రాండ్ పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. సీరియస్ గా చెప్తున్నాను నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ ని. జై జనసేన చాలా ఇష్టం అండి. చాలా అభిమానిస్తున్నాం ఎందుకంటే అతను చూపే ఆడలకి గౌరవం ఇవ్వడం అన్ని బాగుంటది. క్వాలిటీగా ఉంటారు మంచిగా ఉంటారు. అయితే కంపల్సరిగా పవన్ కళ్యాణే. అంతే కదా అంతే ఓట్లన్నీ పవన్ కళ్యాణ్కే. ఎలాగైనా మా యూత్ నుండి పవన్ కళ్యాణ్ని గెలిపేస్తా. నైట్ మా ఇంటి కేక్ కటింగ్ ఉంది ఈ రోజు బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే. ఓజీ బాగుంది బాగుంది అంటే అతని సినిమాలు అన్నీ నాకు నచ్చుతాయి. అది ఇదని కాదు. స్కూల్ నుంచి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు ఓన్లీ ఒక థియేటర్ రెండు థియేటర్లు ఇవ్వడం చాలా అది వేస్ట్ అన్న. అంటే పాలిటిక్స్ వేరు ఎంటర్టైన్మెంట్ వేరన్న రెండు ఒకలా చూడకన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ అన్న. ఎందుకన్నా ఇలాగా ఫ్యాన్స్ నిజంగా డిసప్పాయింట్ అవుతున్నారన్న. ఇప్పుడు వైజాగ్లో ఉన్న మొత్తం ఇంత మంది ఫ్యాన్స్ ఉంటే ఒకే ఓన్లీ ఒకటి రెండు థియేటర్లు ఇవ్వడం ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. బయట అదర్ స్టేట్ వాడు వచ్చి ఇక్కడికి వచ్చాడు ఆడొచ్చి ఇక్కడ ఆరు సినిమాలు ఆడిస్తున్నాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోకి ఒకటి రెండు థియేటర్లు ఇవ్వడం చాలా డిసప్పాయింట్మెంట్ అన్న నిజంగానే. ఒక్క ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేసుకోవడానికి కూడా వీళ్ళే కానీ చేశారన్న. అలా చేయడం అసలు అది మాకైతే చాలా డిసప్పాయింట్మెంట్ అవుతున్నాం అన్న. టికెట్లు లేక ఒక థియేటర్ ఇవ్వడం అన్న నాకు అర్థం కావట్లేదు. ఒక ఫ్యాన్స్ థియేటర్ ఇక్కడ లీలామావలు ఉంది, సంగశరత్ ఉంది, నీ థియేటర్లు ఉన్నది కానీ ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు. ఏదో కామేశ్వర కండ్రీ ఇచ్చారు, ఒక థియేటర్ ఇచ్చారు. ఇదే చాలా నిజంగా డిసప్పాయింట్మెంట్ ఉన్నాం. ఓజే టేజర్ బాగానే ఉందన్న, పర్లేదు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈరోజు బర్త్డే సందర్భంగా మంచి ఫ్యాన్స్కి మంచి ఆనందం కలిగే టేజర్ రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ. నా టేజర్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లీ సూపర్ వన్న. ప్రతి ఒక్కడు చీట్టా హంగ్రీ అని అంటారు కదా, దానికి ఏం తక్కువ లేకనే చేశాడన్న అన్న. కానీ బీజిఎము తమన్ బీజిఎము అర్జున్ దాస్ వాయిస్ అయితే ఇంకా ఇంపాక్టబుల్ అన్న. ఇప్పుడు వచ్చి మన రికార్డు కొట్టినోడు ఇంకెవ్వడు లేడు. ఇప్పుడు కూడా ఇంకెవడు కొట్టలేడు. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై జనసేన. ఆకలితో ఉన్న ప్రతి ఒక్కడికి ఆకలి తీర్చాడు. థ్యాంక్ యూ సుజిత్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓజీ టీజర్ అయితే జస్ట్ ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు చూశాను. పర్లేదు, బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ప్లస్ ఏంటంటే ఉండరా నువ్వు ఒకటి పవన్ కళ్యాణ్ గురించి అభిమాని. తర్వాత ఏంటంటే రే చెప్పండి, చెప్పను సినిమా అభిమాని నేను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం చాలా అంటే చాలా అగ్రెసివ్ మోడ్ లో కనబడుతుండ్రు. పక్క ఇది చాలా పెద్ద హిట్ అయ్యే సినిమాలాగా ఉంది పవన్ కళ్యాణ్. నాకైతే ఫుల్ యాక్షన్ కనబడుతుంది టీజర్లోని. ఆ బ్లడ్ చూస్తే నాకైతే మైండ్ బ్లోయింగ్. ఇంకా ఓజీ టీజర్ చాలా బాగుందండి, చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా పవర్ స్టార్ ఏంటో అప్పుడు వచ్చే వరకు ఇంకా వెయిట్ చేయాలన్నమాట. అంత బాగుంది, చాలా బాగుంది, చాలా 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 బాగుంది. హైలైట్స్ వాయిస్ ఓవర్ అండి, చాలా బాగుంది. ఇంకా చెప్పడానికి కూడా మనకి మాటలు రావట్లేదు. చూస్తే నాకు తెలుస్తుంది, ఒకసారి అందరూ చూడాలి. వన్ సెకండ్, హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. పవన్ అలాంటి సినిమా చేస్తే బాగుంటుంది. పవన్ ఎలాంటి సినిమా చేసినా బాగుంటుందండి. ఓజీ టీజర్ ఇప్పుడే చూశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగానే ఉంది. విజువల్గా అయితే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ కానీ నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఎంతవరకు వచ్చిన రీమేక్ సినిమాలతో పోలిస్తే ఇది కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. కానీ టీజర్ ఇంకా ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉండుంటే బాగున్నాను అనిపించింది.